అర్హత వేటుపడింది. టీఆర్ఎస్ ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ముమ్మటికి అన్యాయమని కాంగ్రెస్ పార్టీ అంటోంది. గతంలో ఫిరాయించిన వారిని పట్టించుకోకుండా ఇప్పుడు ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకున్నారని గుర్తు చేస్తోంది. శాసనమండలి సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఎమ్మెల్సీలు రాములు నాయక్, యాదవ్ రెడ్డి, భూపతి రెడ్డిలపై అనర్హత వేటు పడింది. పార్టీ ఫిరాయింపునకు సంబంధించి జారీ అయిన నోటీసులపై ముగ్గురు ఎమ్మెల్సీల వివరణ, వాదనలు విన్న మండలి చైర్మన్ స్వామి గౌడ్ రాజ్యాంగం 10వ షెడ్యూల్లోని 2వ పేరాను, తెలంగాణ శాసనమండలి 6వ నిబంధనను అనుసరించి వీరిపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయాన్ని తెలియజేస్తూ శాసనమండలి కార్యాలయం బుధవారం వేరువేరుగా బులెటిన్లు విడుదల చేసింది. దీంతో శాసనమండలిలో రాములు నాయక్, యాదవ్ రెడ్డి, భూపతి రెడ్డిల సభ్యత్వాలు రద్దయినట్లయింది. దీంతో మండలిలో ఖాళీల సంఖ్య 7కు చేరింది. శాసనసభ ఎన్నికల ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కొండా మురళి, భూపతి రెడ్డి, యాదవ్ రెడ్డి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల అనంతరం ఈ నలుగురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ టీఆర్ఎస్ విప్లు పల్లా రాజేశ్వరరెడ్డి, బోడకుంటి జనార్దన్లు మండలి చైర్మన్కు పిటిషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ సభ్యులై ఉండి కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో ప్రచారం చేసినందున పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వీరిపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లో కోరారు. ఆ పిటిషన్లను స్వీకరించిన చైర్మన్ స్వామి గౌడ్ వివరణ కోరుతూ నలుగురు ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ చేశారు. వరంగల్ స్థానిక సంస్థల కోటా కింద ఎన్నికైన కొండా మురళి తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. దాన్ని వెంటనే స్వామిగౌడ్ ఆమోదించారు. యాదవ్ రెడ్డి, భూపతి రెడ్డి, రాములు నాయకులు తమ అడ్వకేట్ల ద్వారా నోటీసులపై వివరణ, వాదనలు వినిపించారు. తాను గవర్నర్ కోటాలో నామినేట్ అయినందున జారీ అయిన నోటీసులు చెల్లవంటూ రాములు నాయక్ తన వాదన వినిపించగా కాంగ్రెస్ శాసనసభాపక్షం టీఆర్ఎస్లో విలీనమైనట్లుగా ప్రకటించిన నేపథ్యంలో ఫిరాయింపు ప్రశ్నే ఉత్పన్నం కాదంటూ యాదవ్ రెడ్డి, భూపతి రెడ్డిలు తమ అడ్వకేట్ల ద్వారా వాదనలు వినిపించారు. అడ్వకేట్ల వాదనలు విన్న స్వామి గౌడ్ వేటు నిర్ణయం తీసుకున్నారు. అనర్హత వేటుతో సభలో ఖాళీల సంఖ్య 7కు చేరింది. మండలి మొత్తం సభ్యుల సంఖ్య 40. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పట్నం నరేందర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావులు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఫిరాయింపు నోటీసులు అందుకున్న కొండా మురళి తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా ముగ్గురిపై అనర్హత వేటు పడింది. కౌన్సిల్ చైర్మన్కి ఇచ్చేసి ఆయన ద్వారా చేపిస్తున్నారు. ఆఫ్ ది రికార్డులో వాళ్ళు ఏమంటారు, మాది ఏమి నడుస్తుంది, ఆయన ఏం చెప్తే అది వింటామంటారు. ఆన్ రికార్డులో ఏమో పబ్లికేషన్ గజెట్ పబ్లికేషన్ చేస్తున్నారు. కాబట్టి దానికి ఫుల్గా వ్యతిరేకిస్తున్నాం. మాకు కాంగ్రెస్ పార్టీలో జెండా కప్పుకున్నారని చెప్పి ముగ్గురు ఎమ్మెల్సీను ఈరోజు డిస్క్వాలిఫై చేయడం అది సూచన. మా పిటిషన్ అట్లనే ఉంది, కానీ ఈ పిటిషన్లో డిస్క్వాలిఫై చేస్తున్నారు. కనీసం ఇప్పటి నుంచైనా నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వం డిస్క్వాలిఫికేషన్ ఎవరు తప్పు చేసినా, ఎవరు కూడా పార్టీ మారినా దీన్ని కట్టుబడి ఉంటుందా? మండలిలో కాంగ్రెస్ సభాపక్షం టీఆర్ఎస్లో విలీనం కావడంతో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఇద్దరు ఎమ్మెల్సీలు షబీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు మాత్రమే కాంగ్రెస్కు మిగిలారు. వీరి పదవీకాలము ఏప్రిల్ నెలతో ముగియనుంది. ఆ తర్వాత మండలిలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేకుండా పోనుంది.